వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బుద్ధుని బోధనల ద్వారా చాలా స్ఫూర్తి పొందిన అన్న రేవంత్ రెడ్డి బుద్ధ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ లోని మహాబుద్ధ విహార్ను సందర్శించి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి, నేడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పిన్నెల్లి, విచారణ చేపట్టనున్న హైకోర్టు ధర్మాసనం. పిన్నెల్లిపై తప్పుడు వీడియో రిలీజ్ చేసిన లోకేష్పై విచారణ జరపాలన్న మంత్రి అంబటి రాంబాబు, ఈ వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించిందన్న అంబటి, పోలీసులు అధికారులు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ కొల్లాపూర్ చిన్నబాబు మండల కేంద్రంలో మృతదేహంతో పాటు పెద్ద సంఖ్యలో రాస్తారోకో అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బౌద్ధ సిద్ధాంతం చాలా గొప్పదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజం కోసం బుద్ధుడు ఎంతో తప్పించాడన్నారు. శాంతిని బోధించి సమాజానికి మంచి చేయాలనుకున్న బుద్ధుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడన్నారు. ఇవాళ బుద్ధ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ లోని మహాబుద్ధ విహార్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని బోధనల ద్వారా తాను చాలా స్ఫూర్తి పొందానన్నారు. బుద్ధ విహార మందిరం కోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత నిధులు మంజూరు చేస్తామన్నారు సీఎం. ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చే వరకు కాస్త అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించినము సందర్శించినము అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్. నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ డీల్. బట్ మెయింటైన్ చేయడము వీటిని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత దాని గొప్ప అనుభూతి. ఒక వ్యక్తి అన్నీ ఉండి రాజ్యం ఉండి అధికారం ఉండి వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతో గౌతమ బుద్ధుడు గారిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2500 సంవత్సరాలైన ఈ ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. మాచర్ల ఎమ్మెల్యే పిండిలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉండటంపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. పిన్నెల్లి అరెస్టుకు చర్యలు తీసుకున్నామని, అతనిని అరెస్ట్ చేసేందుకు అదనపు ఎస్పీ డీఎస్పీలతో 8 మంది బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మాచర్ల ఘటనలకు సంబంధించి ఇప్పుడు పరామర్శలు సరికాదని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలతో కూడిన వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదని, దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతులుంచో ఆ విజువల్స్ బయటకు వచ్చాయని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ ఏపీఓల సస్పెన్షన్కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జూన్ 4 కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్ రూముల పరిశీలనకు రాష్ట్రంలో పర్యటిస్తారు.
మార్చల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైరల్ అవుతున్న మార్చల్ల ఎమ్మెల్యే వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించిందని, దీన్ని బట్టి పోలీసులు అధికారులు తెలుగుదేశంతో ఎంతో కుమ్మక్కయ్యారో తెలుస్తుందని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై తప్పుడు వీడియోను ఎక్స్ తో రిలీజ్ చేసిన నారా లోకేష్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. హింసాత్మక సంఘటనలు జరిగి ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరిగినటువంటి విధంగా ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది. ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగింది అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, పిల్లల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది, కానీ ఎవరు పోలీసులు రిస్క్కు రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది ఏంటంటే, ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా. ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఇజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిన రిలీజ్ చేయాలి, ఆర్ఓన రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, దానిలో ఏ విధమైన తప్పిదము లేదు. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. అదే బూత్లో నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే ఇవాళ ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే, అంతకుముందు మన పిల్లల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది కూడా నేను మీకు చూపిస్తా. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు. ఈ అత్యవసర పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై పలు శిక్షల కింద కేసులు నమోదయ్యాయి. వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఆయనకు గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిన్నెల్లి తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన నర్సారావుపేట కోర్టు వద్ద లొంగిపోతానని భావించగా ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు, టీడీపీ నాయకులు చాలా మంచివాళ్లు అనే విధంగా పరిస్థితులను మార్చిస్తున్నారన్నారు. పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలకు 3 రోజుల ముందుగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని మార్చేశారని తెలిపారు. ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎక్కువగా నియమించారని ఆరోపించారు. అదే రోజున 3 గంటలు రిగ్గింగ్ జరిగిన చోట్ల రీపోలింగ్ పెట్టమని ఎమ్మెల్యే గారు లెటర్ రాశారు. తుమ్మరుకోట, ఒప్పిచెర్ల, పాల్వాయి గేటు, చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటా అన్న విధంగా
ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ పోలీసులు అండను పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాదు. కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా, అవసరమైతే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటుందా లేదో చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్యే సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటే పోలీసు అంటే ఏ విధంగా, ఎందుకంటే 500 మంది 1000 మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు? ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకొని కొడతా ఉంటే ఆ కుమ్మరికోట్ల మీరు చూశారు ఏ విధంగా రాడ్డులతో కొట్టారు. ఏజెంట్ తలకాయ బాలు కొడితే భయం ఉంటుంది కదా, కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అని అంటే కూడా దాన్ని కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ. కనీసం ఆయన రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు? ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవల ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది. ఇట్లాంటి పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు? సో దీన్ని బట్టి స్పష్టమేమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఉంది, ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది, కుమ్మక్కై ఉంది తెలుగుదేశం పార్టీతో. వాళ్ళకి ఎక్కడి నుంచి ఊతులు ఉన్నాయో మనకు తెలియదు. గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా, ఇంత ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు? దీన్ని బట్టి అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీకి ఒత్తాసపడుతున్నారు. అదే చెప్పేది, లోకేష్ రిలీజ్ చేయటము తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం నిజంగా ఒక అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో నుంచో లేదా ఎలక్షన్ కమిషన్ గ్రూపులో రావాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం, లోకేష్ ట్వీట్ చేయటం, ఎలక్షన్ కమిషన్ స్పందించడం, దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవరు లీక్ చేశాడు ఇది? సరే అది తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు. వెన్ ఇట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చినప్పుడు కొరవ 9 ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కొరవ 9 కూడా రిలీజ్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు? దాని గురించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలా లేదా, ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా? ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. అది ఎలక్షన్ కమిషన్ వదిలేస్తున్నాం, ఇంక ఇంతకన్నా మీ నైతికతకు వదిలేస్తున్నాం. లెటర్ రాశారు, తుమ్మరుకోట ఒప్పిచెర్ల పాల్వాయి గేటు చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది, ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున 3 గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు, పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటున్న విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ పోలీసులు అండను పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాదు. కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా. అవసరం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోసెఫ్ చెప్పారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతామని తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్న అసహనంతో కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నికల రిజల్ట్ ఇంకా 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన, ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పి చెప్పుకునే వ్యక్తి, ఆయన మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవ్వాలా, ఆర్టీసీలో ప్రయాణం చేసడానికి రోజు 15 కోట్ల రూపాయలు భరించి చేయడమా? చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ వాడినా అది ఒక 2000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక, నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 0 బిల్లుగా మార్చి సంవత్సరానికి 12000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ, పిల్ల కాడు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేమిచ్చి చెప్పుకుంటున్నాం అంటారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్ను? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది, మీ నాయన ఫామోదనం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళావు కదా. దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మించి మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళినావు, నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా.
30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడైనా మీ కళలో కూడా వచ్చిందా? 600,000 కోట్లు 690,000 కోట్లు అప్పు చేసినాం. ఆ మూసీ మురికి వాటర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అంతా హైదరాబాద్ అని అభివృద్ధి అయిందని చెప్పుకున్నాను. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియలు టెక్ బైందరా వెళ్ళిపోతుంది. ఏం పోవు, ఇలా మూసీ 40,000 కోట్లతో ఇలా ప్రక్షాళన లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు. ఈరోజు ఆయన మేము తిరుగుతానేమో, ముఖ్యమంత్రి గారు తిరుగుతానేమో, ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లగాని ఆయనకంటే వయసులో చిన్న, ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినావు, నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నువ్వేమని, నేనేమని చెప్పాలి? కేటీఆర్ నేనేమని పిలవాలి? నేను నువ్వు ఉద్యమకారుడువా? నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు సోనియా గారిని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కమిటీ, ప్రణబ్ కుమార్ కమిటీ, అప్పుడు మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయించినప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో, మన ఇంటర్మీడియట్లో. ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి ఇవన్నీ మాటలు పనికిరాని నా మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒకరు 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినే తెలుసు, అందరికి తెలుసు, అందరు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మిగిలిన పార్టీకి 3, 4, 5 వస్తాయి, మాకు మెజార్టీ వస్తాయి. ఒక 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయని నాకు అనుమానం. నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన, పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు, 14 స్థానాలు డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. అసలు 10 ఏళ్ళు రాజ్యం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ సావు నోట్లో తలకాయబడి తెలంగాణ చెప్పిన దొంగ మాటలు మాట్లాడే కేసీఆర్ గారు కొట్లాడేది మేము, చనిపోయింది మా అమ్మ, మా పిల్లలు శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులోని సకల జన సమయం చూడలేక మేము మా సొంత పార్టీ నుంచి నారాయణ వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఈయన మోడీతో కలిసే ఉన్నాడుగా మిత్రపక్ష. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక మొహం చాటేశారని బీజేఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారని తెలిపారు. తాను పూర్తి వాస్తవాలతో చర్చకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. సిట్టింగ్ జడ్జి విచారణకు రెడీ అని పేర్కొన్నారు. మంత్రి తాను మాట్లాడలేక అధికారులతో స్టేట్మెంట్ ఇప్పించారని ఆరోపించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి పౌర సరఫరాల శాఖపై అవగాహన లేదన్నారు. తాను బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సివిల్ సప్లై శాఖలో అవినీతిని బయట పెట్టానని చెప్పారు. దానికి సమాధానం చెప్పడం లేదని అన్నారు. ఆ రకంగా కమిటీ వేసినా నేను ఇది నిరూపిస్తాను, లేని పక్షంలో ఏ శిక్షకైనా నేను సిద్ధం. కేవలం మీరు మాట్లాడలేక ఇంకా అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పాపం అధికారులకు మీ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం కావాలంటే నేను ఇచ్చినటువంటి ఆధార్తో సహా చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా రెక్టిఫై చేస్తారు, ఏ రకంగా సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారి తరపు ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో స్టేట్ ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాప జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి ఏం అవగాహన ఉంది? మీరు మంత్రిగా మీరు నేను చేసినటువంటి ఆరోపణలు, నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి.
నేను ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా, ఆధారంతో సహా నేను చాలా అంశాలని, చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలిగితీస్తే వాటిని సరిచేస్తామనో, లేకుంటే వాళ్ళని చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు తడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వలన సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు, మీరు ఏ రోజు వస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పొట్టెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్దంగా స్వామివారికి చందన సమర్పణ పూర్తి చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి మేల్కొలుపు పలికారు. సుప్రభాత సేవలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్దం చేసిన శ్రీగంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర, క్రోస్త ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వరాహ పుష్కరేణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు. విశాఖపట్నంలో జగన్, కేఏ పాల్ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేస్తానని చెబుతున్నారని, అది పిచ్చాసుపత్రిలో చేస్తారో మరి ఎక్కడైనా చేస్తారో వారి ఇష్టమని, అది కూడా మాక్ ప్రమాణ స్వీకారమని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావుల పాలెంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. సతీష్ రాజు స్వగృహం వద్ద కార్యకర్తలు, నాయకులతో రఘురామ కృష్ణరాజు సమావేశమయ్యారు. అనంతరం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆత్రేయపురంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు ముదునూరు వెంకటరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ త్వరలోనే రాష్ట ముఖ్యమంత్రిగా అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. కూటమికి 125 సీట్లు తగ్గకుండా వస్తాయన్నారు. జూన్9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తానని అంటున్నారని, అలాగే కేఏపాల్ కూడా విశాఖపట్నంలో చేస్తానంటున్నారని, ఇద్దరు కూడా పిచ్చాసుపత్రిలో చేస్తారన్నారు, అది కూడా మాక్ ప్రమాణ స్వీకారం అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్ ఆపడానికి వెళ్లారని సాక్షి పేపర్లో రాయడం విడ్డూరంగా ఉందన్నారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్తే ఎందుకు పారిపోవాల్సిన పని వచ్చిందన్న పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. 151 పైగా స్థానాలు వస్తాయన్నారు. అదే విశాఖపట్నం నుంచి కేఏ పాల్ గారు ఎంపీగా పోటీ చేశారు. ఆయన నాకు 10 లక్షల ఓట్లు, 15 లక్షలకు గాను 10 లక్షల ఓట్లు పోలేనియి. విశాఖపట్నం ఎంపీగా నా పని నేను ఆల్రెడీ ప్రారంభిస్తాను అని చెప్పిన సందర్భంగా ఇలాంటి విలేకరులు అడిగారు, మరి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు అంటే 150 ఖచ్చితంగా వస్తాయి. ఏమో ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే 175 వచ్చినా పర్వాలేదు అని పాల్ గారు అన్నారు. పాల్ గారికి ఏదైతే 175 అన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తరపున బొత్స సత్యనారాయణ గారు కూడా 175 వస్తాయని చెప్పారు. పాల్ గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు. జగన్ గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు. సో ఈ రెండు విడివిడి వార్తలు మీరు కలిపి మీరే చదువుకోండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 125 స్థానాలకు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ కూటమి, అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి కలిసి లీస్ట్లో లీస్ట్గా సాధించబోతున్నాయి. అది మరింత పెరగవచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకిలాగా పిచ్చోళ్ళలాగా నేను మాట్లాడను, 175 వస్తాయని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడను.
ఖచ్చితంగా వచ్చే స్థానాలే సర్వేలు చూసి మేము చేయించిన సర్వేలు కానీ ఇతరులు చేసిన సర్వేలు కానీ అవి ఇవి క్రాస్ వెరిఫై చేసుకుని ఏదన్నా చెప్పాము అంటే ఒక క్రెడిబిలిటీ అనేది గత 4 ఏళ్ళుగా నాకు ఏర్పడింది కాబట్టి రాజుగారు ఏది పడితే అది రూజుగా మాట్లాడడం అని అందరూ అనుకుంటారు కాబట్టి నేను ఏది చెప్పినా కూడా ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 లాగా ఉండాలి తప్ప చిల్లర వ్యక్తుల్లాగా చిల్లర మాటలు మాట్లాడకూడదు. నేను చెప్పచ్చు 175 మాకు వస్తున్నాయని, దరిద్రంగా ఉంటుంది చెప్పకూడదు. సో కాబట్టి 125 సీట్లకు తగ్గవు, మంచి ఇంకా పైచిలకు ఓట్లు మన ఎలక్షన్ జరిగిన ఆ ప్యాటర్న్ చూస్తే ప్రజలు ఎంతో ఓపికగా రాత్రి కొన్ని చోట్ల 12 దాటింది అయినా ఒక లక్ష్యంతో ఒక కక్షతో ఓట్లు వేసినట్టుగా అనిపించింది. కక్ష గత ప్రభుత్వం మీద 5 ఏళ్ల క్రితం ఓడిపోయిన ప్రభుత్వం మీద ఉండే అవకాశం లేదు, ప్రస్తుతం ఉన్న పాలకుల మీదే ఆ కక్ష అనేది ఉంటుంది. కాబట్టి 125 పైన ఎన్ని స్థానాలు వచ్చినా రావచ్చు, కానీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు అయితే 125 అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. రేపు 4వ తారీఖు 12:00 గంటకల్లా మనకి టెండర్ అర్థమైపోతుంది. పాల్గారు కానీ జగన్ గారు కానీ మరి విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్లో చేసుకుంటారా, ఇంకెక్కడైనా ప్రమాణ స్వీకారం చేస్తారో వాళ్ళు ఇష్టం, ఎందుకంటే వాళ్ళు చేసేది మాక్ ప్రమాణ స్వీకారం కాబట్టి. మేము చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు, అది 9 కా 9 లేకపోతే ఒక రోజు ముందో ఒక రోజు తర్వాత అనేది ఆయన నక్షత్రం బట్టి ఆయన జ్యోతిష్యులు ఆర్ సిద్ధాంతులు చెప్పిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, 1వ తారీఖు రారా? హత్య రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 4 నెలల కాలంలోనే 2 హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబాబు మండలం లక్ష్మీపల్లిలో బొడ్డు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇది మొదటి హత్య కాదు, పేరుకెమ్మో ప్రజాపాలన చేస్తున్నది ప్రతీకార పాలన, ప్రతీకారంతో రెగిరిపోతూ ఎన్నికల్లో ఒత్తాసు పలకని వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన, ఇది కాంగ్రెస్ పాలన, ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు ఒత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన, ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు, మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి, నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ది చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు, వారం 10 రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గువల బాలరాజు గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది, గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చిలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బుద్ధుని బోధనల ద్వారా చాలా స్ఫూర్తి పొందినారన్న రేవంత్ రెడ్డి బుద్ధ పూర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ లోని మహాబుద్ధ విహారను సందర్శించి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.
పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి, నేడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ చేసిన పిన్నెల్లి, విచారణ చేపట్టనున్న హైకోర్టు ధర్మాసనం. పిన్నెల్లిపై తప్పుడు వీడియో రిలీజ్ చేసిన లోకేష్ పై విచారణ జరపాలన్న మంత్రి అంబటి రాంబాబు. ఈ వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించిందన్న అంబటి, పోలీసులు అధికారులు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ కొల్లాపూర్ చిన్నబాబు మండల కేంద్రంలో మృతదేహంతో పాటు పెద్ద సంఖ్యలో రాస్తారావుకు అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.